మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి ఎప్పుడు మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో వచ్చిన న్యూస్ అన్నమాట సెప్టెంబర్ నుంచి క్లాసులు కొత్త విద్యా సంవత్సరంపై యూజీసీ కీలక ప్రకటన యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ కీలక ప్రకటన జారీ చేసింది సెప్టెంబర్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి క్లాసులు నిర్వహించాలని పాత విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని పెండింగ్ ఉన్న పరీక్షలు జూలై ఆగస్టు మధ్యలో నిర్వహించాలని పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలు పొందించాలని ఈ మేరకు యూజీసీ సర్క్యులర్ జారీ చేసింది ఈ న్యూస్ ఏంటంటే క్లియర్ గా చెప్తాను ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో మీన్స్ న్యూ అడ్మిషన్స్ అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఇలా స్టార్ట్ అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా వాళ్ళందరికీ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే ఆగస్ట్ 1 నుంచి మనకి సిలబస్ స్టార్ట్ అవుతుంది మనకి పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఒకవేళ సెమిస్టర్స్ అనేవి కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు పెడతారంటే జూలై ఆగస్ట్ మధ్యలో పెడతారనమాట అలాగే ఎగ్జామ్ టైం వచ్చేసరికి 3 అవర్స్ కాకుండా 2 అవర్స్ జరిగేటట్టు వీళ్ళు సర్క్యులర్ అయితే పోస్ట్ చేశారు యూజీసీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్న న్యూస్ ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్దాం ఇక్కడ నుంచి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ నుంచి చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు అఫీషియల్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ లో ఉన్నాం అనమాట ఈనాడు ఈ పేపర్ ఈ రోజు డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2020 ఆంధ్రప్రదేశ్ ఓకేనా మీకు ఏ డౌట్ లేదు కదా ఇందులో ఈరోజు చూడండి చివరి ఏడాది విద్యార్థులకి పరీక్షలు మనకి చివరి ఏడాది విద్యార్థులకి పరీక్షలు అంటే మీన్స్ రిలీవ్ బ్యాచ్ కి ఎగ్జామ్ ఒకసారి న్యూస్ అంతా చదివేస్తాను తర్వాత మీకు క్లియర్ గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈనాడు హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్ న్యూస్ స్టాండ్ అనమాట హైదరాబాద్ లోని మీటింగ్ జరిగింది అక్కడ నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి హైదరాబాద్ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా కోర్సు పూర్తయిన వెళ్ళిపోయే చివరి సెమిస్టర్ విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించాలి మిగిలిన సెమిస్టర్ వారికి అంతర్గత పరీక్షలు గత సెమిస్టర్ పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఆయా రాష్ట్రాల సాధారణ పరిస్థితి ఏర్పడితే పరీక్షలు కూడా నిర్వహించుకోవచ్చు అని అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ సూచించింది పలువురు పరిస్థితి ఉపకూపతలతో నియమించిన కమిటీ సిఫార్సు యూజీసీ ఆమోదం తెలిపింది విద్యా సంవత్సరాలు కాల పట్టిక మాత్రమే కొంతవరకు మార్పులు చేసింది ఈ మేరకు బుధవారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది ఇవి సూచనలు మాత్రమేనని స్థానిక పరిస్థితుల మేరకు విశ్వవిద్యాలయాలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిసింది ఈ పేరకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను క్లియర్గా వినండి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఫైనల్ ఇయర్స్కి అవుతుంది ఫైనల్ ఇయర్స్కి ఏంటంటే పక్కా ఎగ్జామ్స్ అయితే వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్ కానీ ఎటువంటి ఛాన్స్ అయితే లేదు వాళ్ళ ఎగ్జామ్స్ అనేది పక్కాగా రాయాలి అయితే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే జూలై ఆగస్టు మధ్యన వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇలా ఉన్నారు కదా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పక్కన పెడితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డిగ్రీ డిప్లొమా బీటెక్ అన్ని కోర్సులకి కలిపి నేను చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నేను ఏంటంటే బీటెక్ ని నా మైండ్ లో పెట్టుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అని చెప్తున్నాను ఫోర్త్ ఇయర్ ఇక్కడ ఫైనల్ ఇయర్ వీళ్ళని పక్కన పెట్టి మిగతా 3 ఇయర్లకి ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్తాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ జరగవు జరగకపోతే మరి మార్కులు ఎలాగా అంటే ముందు సెమిస్టర్ రాసి ఉంటారు కాబట్టి ఆ సెమిస్టర్ రిజల్టే ఈ సెమిస్టర్కి రిజల్ట్ని కాపీ చేస్తారనమాట అంటే ఆ రిజల్ట్లో మీకు ఒక 9 పాయింట్స్ వస్తే ఈ రిజల్ట్లో కూడా మీకు 9 పాయింట్స్ వస్తాయి సేమ్ గ్రేడ్ పాయింట్స్ సేమ్ క్రెడిట్స్ అనమాట అంటే ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాలి అంటే అప్పటికి మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది క్లియర్ అయిపోతే అప్పుడు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు అని యూజీసీ అన్ని విశ్వవిద్యాలయాలకు అలాగే వాటి కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్కు న్యూస్ అయితే పోస్ట్ చేసిందనమాట ఇది కూడా పెద్ద నిపుణులతో మాట్లాడి ఓకే చేశారు అలాగే కొత్త షెడ్యూల్ కూడా తయారు చేశారు ఆ షెడ్యూల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి షెడ్యూల్ ఏం ప్రిపేర్ చేశారు అనేది ఈ వీడియోలోని ఓన్లీ మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి లేదనేది తెలుసుకుందాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ముందు ఎగ్జామ్స్ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అవుతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం కండక్ట్ చేయరు మ్యాక్సిమం ప్రమోషన్ జరుగుతుంది నో డిటెన్షన్ నో క్రెడిట్ అనమాట అంటే మ్యాక్సిమం పాస్ చేస్తారు ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే పరిస్థితులు బాగుంటేనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు లేదంటే చేయరు పక్కాగా రిలీవ్ బ్యాచ్లు మాత్రం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్స్ కూడా జూలై ఆగస్టు మధ్యలో అయితే కండక్ట్ చేస్తారు ఒకేనా నెక్స్ట్ మే నెల 31 వరకు తరగతుల నిర్వహణ ఏంటి న్యూస్ అనేది ఒకసారి చదువుతాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజీసీ నియమించిన కమిటీ మే నెల 15 వరకు పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేయగా యూజీసీ మాత్రం 31 తేదీ వరకు పరీక్షలు జరపాలని జూన్ 1 నుంచి
15 వరకు ప్రాజెక్ట్ వర్క్ అంతర్గత పరీక్షలు నిర్వహించాలని, జూన్ 16 నుంచి 30 వరకు సెలవులు ఇవ్వాలని సూచించింది. ఇది మనకి ఎప్పుడంటే ముందు మనకి లాక్డౌన్ అనేది ఎక్స్టెన్షన్ కాకముందు ఇలా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. చివరి ఏడాది చివరి సెమిస్టర్ విద్యార్థులకు జూలై 1 నుంచి 15 వరకు, మిగిలిన వారికి జూలై 16 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించాలి. చూడండి, చివరి ఏడాది చివరి సెమిస్టర్ విద్యార్థులకి జూలై 1 నుంచి 15 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి రిలీవ్ బ్యాచ్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు జూలై 16 నుంచి 31 వరకు. మిగతా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అది కూడా ఎప్పుడంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఓకే అన్నప్పుడే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, పక్కగా ఫస్ట్ ఫైనల్ ఇయర్కే చేస్తారు. ఫ్రెండ్స్, ఇది క్లియర్గా మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కీ పాయింట్స్ చూడండి, కొత్త సంవత్సరం వచ్చేసరికి కొత్తగా ఎవరైనా బీటెక్ డిగ్రీ డిప్లొమా జాయిన్ అయితే వాళ్ళందరికీ సెప్టెంబర్ నుంచి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆగస్ట్ 1 నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉందో మ్యాక్సిమం వీళ్ళకి ప్రమోషన్, నో డిటెన్షన్ అండ్ నో క్రెడిట్స్ మీద ప్రమోషన్ అయితే అప్లై చేస్తారు. వాళ్ళకి మార్కులు ఎలా వేస్తారంటే ప్రీవియస్గా వాళ్ళు రాసిన సెమిస్టర్ మార్కులే ఈ సెమిస్టర్కి యాడ్ చేస్తారు. వీళ్ళకి ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాలి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది కంట్రోల్లోకి వస్తేనే ఎగ్జామ్స్ అనేది మ్యాక్సిమం కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అయితే ఉండే ఛాన్స్ ఉంది. కింద కొత్త షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ అనేది నేను రేపటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకొక వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ అయిపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రెజెన్సీ ప్రమోట్ అయితే బ్యాక్లాగ్ సంగతి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.